హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు జేఎన్ఎన్ మూవీ అప్డేట్స్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు హీరోయిన్గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్గా ఎదిగి ఆ తర్వాత నర్సింహ సినిమాలోని నీలాంబరి పాత్రలో తనలోని మరో యాంగిల్ని చూపించి తన రేంజ్ను మార్చేసుకుంది ఇక ఇటీవల వచ్చిన బాహుబలి సినిమాతో శివగామిగా తారా స్థాయికి చేరుకుంది సెకండ్ ఇన్నింగ్స్లో కూడా వరుస సినిమాలతో ఈ పాత్రను రమ్యకృష్ణ అయితేనే చేయగలదు అని తన కోసమే పాత్రలు రాస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ఆ పాత్రలో తనను తప్ప ఎవ్వరిని ఊహించుకోలేం కూడా బాహుబలిలో బాగా హైలైట్ అయిన శివగామి పాత్ర ఆధారంగా చేసుకుని రచయిత ఆనంద్ నీలకంఠన్ రాసిన ది రైజ్ ఆఫ్ శివగామి ఆధారంగా ఈ సిరీస్ తీయాలని నాలుగేళ్ల కిందట సన్నాహాలు మొదలుపెట్టింది ప్రవీణ్ సత్తారు దేవకట్ట ఈ ప్రాజెక్ట్ కోసం కొంతకాలం పనిచేసి బయటకు వచ్చేశారు తర్వాత వేరే టీంను పెట్టుకొని సరికొత్త బాహుబలి సిరీస్ తీయడానికి సిద్ధమవుతోంది నెట్ఫ్లిక్స్ అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది నెట్ఫ్లిక్స్ వారి బాహుబలి సిరీస్ కోసం సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ నాయనతారను ఎంచుకున్నారట నిజానికి నెట్ఫ్లిక్స్ తీస్తున్న సిరీస్లో శివగామిదే అత్యంత కీలకమైన పాత్ర ఆ పాత్రనే నాయన్కు ఇస్తే ఈ సిరీస్ రేంజ్ వేరుగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరి చూద్దాం ఇదే కనుక నిజమైతే రమికృష్ణ పాత్రలో నాయన్ ఖచ్చితంగా మెప్పిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం నా పేరు సింగర్ ఎంఎల్ గాయత్రి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ తెలుగు ఛానల్